శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ అమెజాన్ చైమ్ ద్వారా సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి నిర్వహిస్తున్న ఆన్లైన్ సత్సంగ కార్యక్రమాలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వామివారి 95వ జన్మదినోత్సవ వేడుకలలో ఈరోజు స్వామి పుట్టు పండుగ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన స్వామీ చిరకాల భక్తురాలు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ పుట్టు పండుగ సందర్భంగా శోభారాజు గారు మన ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనడం స్వామి సంకల్పంగా నేను భావిస్తూ ఎంతో ఆనందపడుతున్నాను. పద్మశ్రీ శోభారాజు గారిని తెలియని వారు ఎవరు లేరు, కానీ తెలియని వారి కోసం వారి పరిచయ వాక్యాలు కొన్ని మీకు అందిస్తాను. శోభారాజు గారు ప్రతిసారి ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా వారు ఎంతో దయతో వారికి ప్రతిసారి ఇంటర్వ్యూలు ప్రసాదించారు. శోభారాజు గారు అనేక జన్మదినోత్సవ వేడుకల్లో, అంటే స్వామివారి 65వ జన్మదినోత్సవం, 66, ఆ రకంగా అనేక జన్మదినోత్సవ వేడుకల్లో స్వామి దివ్య సమక్షంలో సాయి కుల్వంత్ సభామంటపంలో మరియు హిల్వీ స్టేడియంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో వారి గణామృతాన్ని వినిపించి స్వామిని ఆనందింపజేసి స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. స్వామి జన్మదినోత్సవ వేడుకల్లో మహిళా డే సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు స్వయంగా వారే పాడి వారే రాసిన ఒక సీడీని స్వామివారి దివ్య హస్తాలతో స్వామివారు రిలీజ్ చేసి ఆనాటి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, శ్రీమతి సుశీల గారికి, జానకి గారికి, అనేక ప్రముఖులకు స్వామి స్వయంగా సీడీ అందించారు. మహాభినిష్క్రమణం తర్వాత కూడా మహిళా దినోత్సవ వేడుకల్లో సాయి కుల్వంత్ సభామండపంలో కచేరీ నిర్వహించారు. దేశ విదేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన కోటి సమితి కార్యక్రమాల్లో స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో, ఈశ్వరమ్మ డే సందర్భంగా, అనేక కవి సమ్మేళన కార్యక్రమాల్లో, త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో, శివంలో నిర్వహించిన అవతార ప్రకటన దినోత్సవ వేడుకల్లో వారి గానామృతాన్ని స్వామికి సమర్పించుకున్నారు. 1983లో అన్నమాచార్య భావనావాహిని అనే సంస్థను స్థాపించి స్వామివారి దివ్య ఆశీస్సులతో మరియు వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో వేల సంఖ్యలో విద్యార్థులను తయారు చేసి అన్నమాచార్య సదన్ ఏర్పాటు చేసి ప్రతి శనివారం సాయంత్రం వర్ధమాన సుప్రసిద్ధ కళాకారులచే కచేరీలను, నృత్య రూపకాలను ఏర్పాటు చేసి స్వామికి నివేదించి స్వామివారి దివ్య అనుగ్రహం వారిపై వర్షింపజేస్తూ ఉన్నారు. ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి, అటు ద్వారకా తిరుమలకు ఆస్థాన గాయకిగా ఎన్నుకొనబడినారు. ఇదంతా స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో జరుగుతున్న విషయమే, అందరికీ తెలుసు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారికి, డిప్రెషన్లో ఉన్నవారికి ఉపశమన సంకీర్తన గావించి వారికి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని సాధించే దిశగా ప్రార్థిస్తూ వారి అమూల్యమైన సేవలను అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రేడియో సాయి వారికి 40 గంటల అన్నమాచార్య కీర్తనలు విశ్లేషణ, అన్నమాచార్య కీర్తన విశ్లేషణ, భగవాన్ సత్యసాయి బాబా వారు ఇంటర్వ్యూలో అనుగ్రహించిన విశేషాలతో కూర్చి ఆ కార్యక్రమాలు లక్షలాది మంది ప్రజలు ఎంతో వింటూ వారి యొక్క అమూల్యమైన స్పందనను తెలియజేస్తున్నారు. ఈ మధ్య లాక్డౌన్ పీరియడ్లో మనమంతా కరోనా నుండి బయటపడే విధంగా ప్రార్థనలు సలుపుతూ గోవిందా రక్షమాం కరోనాతః అనే మంత్రం వారి పఠిస్తూ అందరితో పఠింపజేస్తూ సమస్త లోక సుఖినో భవంతు అనే ప్రార్థనలో వారు మనందరినీ నడిపిస్తున్నారు. ఈరోజు వారు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా
అందరి పక్షాన సవినయంగా కోరుతూ ఉన్నాను. ఓం శ్రీ సాయిరాం. శ్రీనందకాయ విద్మహే శ్రీశదాసాయ ధీమహి తన్నో నమః ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరాం. ఆత్మీయులైన సాయి బంధువులందరికీ కూడా నా ప్రేమపూర్వక శ్రీ సాయి జయంతి శుభాకాంక్షలు. నేను స్వామి గురించి మాట్లాడాలన్నా, తత్వం గురించి మాట్లాడాలన్నా సామర్థ్యమున్న మనిషిగా అనుకోను. నాకు భాషా ప్రావీణ్యం లేదు. అయితే ఏం మాట్లాడాలో కూడా నేను సంసిద్ధురాలినై రాను వేదికకు కానీ ఈ కార్యక్రమంలో కానీ. స్వామి పాదాలను ఒకసారి గట్టిగా పట్టుకుని, నాలో ఏమాత్రం అహంకారం ఉందా నీ పాదాల మీద పెడతాను స్వామి, నన్ను పలికించు అని మటుకు దినాతిదీనంగా వేడుకుంటాను స్వామిని. ఆయన పలికించిన మాట పలుకుతాను, పాడించిన పాట పాడుతాను. ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు అని స్వామి కూడా పదే పదే పలికిన అన్నమయ్య పాటలోని ఒక పంక్తి అది. చాలా అద్భుతమైన మాట అది. నా భక్తి, నా అనుసంధానం స్వామితో ఎంత శాతం జరుగుతుందో అంత శాతం వరకు నేను మాట్లాడగలుగుతాను. ఈ భావము ఎప్పుడో ఒక పాటలో నేను అన్నాను. కనిపించు మేరకే నిన్ను పాడతానయ్యా, కనిపించు మేరకే నిన్ను పాడతానయ్యా, కనబడని అందాల ఎదురు చూసేనయ్యా, కనబడని అందాల ఎదురు చూసేనయ్యా, మోహాలు తొలగింతువా సాయి, నా ఎదుట నువ్వు నిలుతువా, నా పిలుపు వినిపించిన సాయి, మరి కాస్త శృతి పెంచనా, నా పిలుపు వినిపించేనా. స్వామి, నీ సుందర రూపం ఎంతవరకు నా కళ్ళకు, నా కళ్ళంటే మనోనేత్రానికి గోచరమవుతుందో అంతవరకే నేను పాడతాను. కానీ ఈ మోహపు తెరలన్నీ తొలగించి వేసి నీ పరిపూర్ణ సౌందర్య సుందర స్వరూపం నాకు గోచరింపచేయి, నేను ఎదురు చూస్తున్నాను. నా పిలుపు వినిపించిందా స్వామి, ఇంకొంచెం శృతి పెంచి పాడమంటావా అని ఎప్పుడో చాలా దశాబ్దాల క్రితం పాడుకున్న పాట స్వామికి. ఇది పేపర్ మీద
రాసి స్వామి వెళ్తుండగా స్వామికే అందించిన జ్ఞాపకం, ఆయన చిరునవ్వుతో స్వీకరించిన ఆ దృశ్యం నా మనోఫలకం పైన ఇప్పటికీ కూడా చాలా క్రొత్తగా, అలాగే నిన్న మొన్న జరిగిన విషయం ఇది అన్న విధంగా పదిలపరుచుకున్నాను. స్వామి భౌతికంగా మన మధ్య లేరు అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా, నేను మానసిక స్థితిలో ఉన్నప్పుడు కంట వెంట నీరు గారుతుంది, సహజం కూడా. ఆ స్థితిని దాటి ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు అంతటా ఉన్నాడే స్వామి, నాలో ఉన్నాడే, మీలో ఉన్నాడే, అందరిలో ఉన్నాడే అనే ఒక అద్భుతమైన అనుభూతి స్వామి కలిగిస్తారు. ఆ అనుభూతిలో ఉన్నంత వరకు మహదానందంగా ఉంటుంది. దాటి మళ్ళీ భౌతిక స్పృహలోకి వస్తే స్వామి లేరే అన్న బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక గురువు, దైవం అన్నీ తానై నాకు చాలా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే బస్ ఎక్కి వెళ్ళిపోయి కూర్చొని ఉండడం అలవాటు పుట్టపర్తిలో. ఎప్పుడు పిలుస్తారో స్వామి పిలవని నేను కూర్చొని ఎదురు చూడటం స్వామిని. స్వామి కూడా అలాగే తల్లి అయి, తండ్రి అయి, ఒకసారి గురువు అయి. గురువు అయ్యని ఎందుకంటానంటే తల్లిదండ్రులు ఎలా అప్రోచ్ అయినా కూడా దగ్గర తీస్తారు, గురువు కొంచెం కఠినంగా ఉంటారు, కొంచెం శిక్షణ అనిస్తారు. అలా గురువు అయిన సందర్భాలు ఉన్నాయి, దైవంగా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. నేను స్వామికి ఆయన ఇచ్చిన ప్రేమకు అంత కృతజ్ఞత తిరిగి ఇచ్చానా స్వామి నీకు అని చాలాసార్లు అనుకుంటాను. నేను ఇస్తున్నానా అని మళ్ళీ మళ్ళీ అనుకుంటాను. కానీ స్వామిది మటుకు అపరిమిత ప్రేమ. ఎప్పుడూ ఆయన ఏది దాచుకున్నది లేదు. నీ నాకున్న అర్హత కన్నా ఎక్కువ ఇచ్చావు స్వామి నువ్వు నాకు అన్న కృతజ్ఞతే మనసు నిండా ఉంది స్వామి పట్ల. నాకు సత్యసాయి ఒకరని, వెంకటేశ్వరుడు ఇంకో స్వామి అని, షిరిడీ బాబా ఇంకొకడని నాకు అవతార వివక్ష లేదు. దైవత్వం అంతా ఒకటి. ఇది కొన్నాళ్ళ క్రితం లేదు, ఎప్పుడోనంటే స్వామికి కూడా బర్త్డే వచ్చినప్పుడు ఇంట్లో భజన చేస్తున్నప్పుడు, అప్పటికి ఇంకా అన్నమయపురం రాలేదు, ఇంటి హాల్లోనే భజన చేసేవాళ్ళం. ఆయన నేను వెంకటేశ్వర స్వామి అంశగానే గుర్తిస్తానని మూడు నామాలు తీర్చిదిద్దేదాన్ని. శివుడి పాటలు పాడడం అంత ఇష్టపడేదాన్ని కాదు. నా మార్గము వైష్ణవ భక్తి అన్నంతగా ఉండేది. ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ అనుగ్రహించినప్పుడు స్వామి నాకు అందరికీ విభూదిస్తూ, ఇంటర్వ్యూకు 10 మందిని పిలుస్తారు, వారిని 10 మంది అంటే వాళ్ళు 15 మంది కూడా కావచ్చండి, అందరికీ విభూదిస్తూ వచ్చి నా చేతిలో కూడా విభూది పెట్టారు. నేను స్వామిని ఎలాగా మాట్లాడాలి, స్వామితో ఏమి మాట్లాడాలి, ఆ భావాన్ని ఏ మాటల్లో పొదిగి మాట్లాడాలి అనే ఒక ప్రిపరేషన్లో స్వామితో స్వామి విభూదిస్తుంటే స్వామిని చూస్తూ ఇలాగా కొంచెం పరధ్యానంగా చేయబట్టాను. స్వామి విభూది పెట్టింది కింద పడిపోయింది, కింద దున్న పొత అన్నారు స్వామి. అంటే ఆ చనువు, ఒక తండ్రి ఒక తల్లి మాట్లాడే తీరులో ఏనంటే, అప్పటికి ఇంకా నాకు పొర ఇంకా కొంచెం తొలగలేదు అనుకుంటాను, ఏంటి స్వామి నన్ను దునపోతా అన్నారే,
అని కొంచెం చివుక్కు అనిపించింది. ఈ 10 మంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన వచ్చింది. నిజంగానండి, తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఎంత ప్రయత్నం చేసినా స్వామి నన్ను మళ్ళొకసారి దున్నపోతా అంటే బాగుండు అని అంటే, ఆ తర్వాత ఒక్కసారి కూడా నన్ను ఆ మాటతో వ్యవహరించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయనకు నీ మనసు అద్దానికి ప్రతిబింబాన్ని నేను అంటాడు స్వామి. అలాగా ఒక రే ఆఫ్ థాట్ మనసులో ఇలా పోయింది అని అంటే ఆయన పసిగట్టగలిగిన భగవంతుడు. అలా నేను మనసులో అనుకున్నాను కదా అంతే. అప్పుడు అది రెండో విషయం అనుకోండి, ఆయన విభూది ఇచ్చిన తర్వాత నేను అలా పట్టుకుని ఉన్నాను. ఆయన స్వామి చైర్లో కూర్చున్న తర్వాత, శోభ రామానుజాచార్యులు ఎవరు అని అడిగారు. స్వామి లక్ష్మణుల వారి అవతారం అంటారండి. లక్ష్మణుడు ఎవరు? రాముడి తమ్ముడు అంటారు స్వామి. రాముడు ఎవరిని ధ్యానం చేస్తాడో తెలిసిన? శివుణ్ణి ధ్యానం చేస్తాడు. శివుడు ఎవరిని ధ్యానం చేస్తాడో తెలిసిన? రాముణ్ణి ధ్యానం చేస్తాడు. నీ నామము ఈ విభూది రెండూ ఒకటే అన్నారు. అది ఆది అండి. అప్పటి నుండి కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో నాకు ఈ ఏకత్వం నాకు మనసుకు పట్టేలాగా ఇచ్చిన అనుభూతులు చాలా ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూ తర్వాత, నువ్వు పుట్టపర్తికిరా, నీ వెంకటేశ్వర స్వామిని ఇస్తాను అన్నారు. నేను అనుకున్నాను అందరికి ఇచ్చినట్టుగా నాకు చిన్న విగ్రహం ఆయన సృష్టించి ఇస్తారు, తీసుకుందామనే ఆశతో నేనున్నాను. అప్పుడే ఎన్నిసార్లు వెళ్ళానో నాకు లెక్క లేదు స్వామి. ఇందాక సోదరులు శాస్త్రి గారు అన్నట్టు, నేను వెళ్ళిన ప్రతిసారి కాకపోయినా 99% నాకు ఇంటర్వ్యూ అనుగ్రహించారు. అయితే స్వామి నాకు రింగులు ఇచ్చారు, వాచ్ ఇచ్చారు, హారం ఇచ్చారు, నాకు ఒక శివలింగం స్ఫటికలింగం మెటీరియలైజ్ చేసి ఇచ్చారు, విభూది అక్షయ విభూది పెట్టి ఇచ్చారు, చీరలు ఇచ్చారు, సారలు ఇచ్చారు, నాకు స్వామి రోబ్ ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు స్వామి. కానీ ఎప్పుడు వెంకటేశ్వర రింగ్ ఇచ్చారు ఫస్ట్ టైం నాకు, నవర కాదు డైమండ్స్తో కూడిన రింగ్ ఇచ్చారు. కానీ ఎప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి ఉన్న విగ్రహం నాకు ఇవ్వలేదు, ఆయన మూర్తి ఉన్నది ఏది నాకు ఇవ్వలేదు. కాకపోతే ఒక్క అనుభూతి మీతో పంచుకుంటానండి. ఒకరోజు బెంగళూరులో నన్ను సుశీల గారిని పాడమన్నారు. అంజలీదేవి గారు మీకు డైరెక్టర్ అన్నారు. సరే, ఆమె ఆధ్వర్యంలో మేమిద్దరం రిహార్సల్ చేస్తున్నాము. స్వామి స్టూడెంట్స్ వాద్యాలన్నమాట మాకు. అనుకోకుండా కాన్సర్ట్ పెట్టారు స్వామి వైట్ ఫీల్డ్స్లో. సరే, మేము సరదాగా మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం స్వామి పాటలు. చేస్తుంటే హఠాత్తుగా స్వామి వచ్చేసారు, రిహార్సల్కి వచ్చారు. వచ్చి స్వామి అందరూ ఎంత అలవాటున్నా స్వామితో ఒక రకమైన భయము భక్తి, అందరూ సావధానం అయిపోయారు. స్వామి వచ్చి చైర్లో కూర్చొని, శోభ ఏం పాట పాడుతూ ఉండవు? పాడు ఉంటాను అని కూర్చుంటే, నాను నా కంటి వెంట ధార ధార ధారగా నీళ్లు వస్తున్నాయి తప్ప నేను గొంతు విప్పి పాడే స్థితి కోల్పోయాను. స్వామి కూడా ఒక 5 నిమిషాల పాటు నన్నేమనలేదు, నేను సర్దుకుని మళ్ళీ పాడేదాకా. తర్వాత ఎందుకు ఆ భావావేశం కలిగిందంటే,
కొసరి వింటావనీ హృదయ వీణ శృతి చేసి వీచానురా మనసే మందిరము నీకు గోవింద స్వాగతం ఎదురు చూసి కాచె కనులు గోవింద స్వాగతం మనసే మందిరము నీకు గోవింద స్వాగతం ఎదురు చూసి కాచె కనులు గోవింద స్వాగతం ఈ పాట నేను గోవిందుడికి అంకితంగా పాడిన పాట కదా అయితే ఈ పాట పాడమంటావా స్వామి నేను సాహిత్యం మర్చిపోతానో నేను ట్యూన్ మర్చిపోతానో పాడడానికి కానీ ఒక్కటి మటుకు మర్చిపోమరా అదేమిటంటే నీ మీద అనురాగం నాకు మరపు రాదు అది ఎప్పటికీ నీ మీద ప్రేమ ఎప్పటికీ మనసులో ఉంటుంది అదే నీ పట్ల రాగమై పొంగి పొరుగుతోంది నా హృదయ వీణను శృతి చేసుకుని నీ కోసం పాడడానికని సిద్ధంగా ఉన్నానని పాడాను అది నేను ఎవరికి పాడాను గోవిందుడికి పాడాను కానీ ఎవరు అడుగుతున్నారు పాడమని సత్యసాయి అడుగుతున్నాడు ఆయన వేరేనా వెంకటేశ్వర స్వామి ఎవరా కాదు ఇద్దరు ఒకటే అనే భావము ఆంతరంగికంగా ఆ క్షణంలో ఒక అనుభూతిగా వచ్చింది అది నేను ఇప్పుడు మాటల్లో కూడా చెప్పడానికి అశక్తురాలు నేను అప్పుడు పొందిన అనుభూతి ఉందే అది నేను ఎంత ప్రయత్నం చేసినా కొంతవరకే చెప్పగలుగుతాను తప్ప అది నేను మాటల్లో పొదగలేను అనుభూతిని నాకు ఆ క్షణంలో స్వామి గోవిందుడు గోవిందుడే సత్యసాయి అన్న అనుభూతి అణువణువున కలిగిన అనుభూతి కంటి వెంట ధారలుగా అది ఆనంద బాష్పాలో పశ్చాత్తాప ధారలో తెలియదు కానీ ఒక 5 నిమిషాలు పట్టింది మళ్ళీ పాడాను స్వామికి పాట ఈ పాట 92లో మన సత్యసాయి నిగమాగమం హైదరాబాద్లో ఇనాగ్యురేషన్కి స్వామి వచ్చినప్పుడు నా కాన్సర్ట్ ఏర్పాటు చేశారు అది నాకెప్పుడు మధ్యవర్తులు లేరు స్వామికి నాకు మధ్యవర్తులే లేరు మధ్యవర్తులు వచ్చాక నేను స్వామి సంస్థల్లో పాడడం కానీ పుట్టపర్తిలో పాడడం కానీ అరుదైంది కానీ స్వామి ఉన్నంతప్పుడు ఉన్నంత వరకు నేను ఏదో ఒక చోట పాడుతూనే ఉన్నాను నేను వెళ్ళాను స్వామిని చూడడానికి ఎవరో అనారోగ్యంగా ఉన్నారని వారిని తీసుకుని నేను పోయినందుకు స్వామి కోసం నేను చూస్తే స్వామి వచ్చి 90 సత్యసాయి నిగమాగమం ఇనాగ్యురేషన్కి వస్తా ఉండా పివి నరసింహారావు వస్తా ఉన్నాడు నువ్వు పాడాలా రోజు అని చెప్పడం ఈ రోజున నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో లేదా సాక్షాత్ భగవంతుడు నువ్వు పాడని చెప్పాడు కదా అంతకన్నా ఈ జన్మకే
సార్థకతా కావాల్సింది ఏముంది చెప్పండి. మిగిలిన లౌకిక ఇక్కడితోనే పోతాయనుకోండి, ఏవో అవి అవి అవసరమే. ఒక రైలు ప్రయాణంలో మనం రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు పడుకోవడానికి ఒక బర్త్ కావాలి, టైంకి భోజనం కావాలి ఆర్డర్ ఇచ్చుకుంటాం, కూర్చోడానికి సీట్ కావాలి, ఇవన్నీ పాపం మన టికెట్ కలెక్టర్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాడిని బతిమిలాడి బర్త్ అడుక్కుంటాం. ఇవన్నీ ఇక్కడి జీవనానికి కావలసిన అవసరాలు. కానీ దిగిపోతాం ఎక్కడో ఒక దగ్గర, దిగిపోయిన తర్వాత గమ్యంలో కావలసినవి భగవంతుడు పుష్కలంగా అనుగ్రహించాడు. ఆయన ప్రేమకు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసే విషయం ఏమంటే, అయ్యో మనం శివుడి పటం పెట్టలేదు, అయ్యో వెంకటేశ్వర స్వామి పటం పెట్టలేదు, లేదా ఇతర మతస్థులైతే క్రైస్ట అల్లావా అంటే అన్నీ ఆయనే. ఆ పేర మనం వివక్ష చూపించామా భక్తుల పట్ల? వీడు అల్లాను పూజిస్తాడు, వీడు క్రైస్తుని పూజిస్తాడు, వీడు శివభక్తుడు, వీడు విష్ణు భక్తుడు అని మనకు వివక్ష వస్తే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. స్వామి భక్తులుగా ఇంకా గ్రాడ్యుయేట్ కాలేదు, స్వామి భక్తులుగా మెచ్యూరిటీ మనకు రాలేదు. అదే కాదు, ఏ ప్రాతిపదిక మీద కూడా మనుషుల్ని మనం వివక్షతో చూసామా? స్వామి భక్తుణ్ణి అనడానికి అనర్హులం, సాయిరాం అనడానికి కూడా అర్హత లేదు మనకి. ఆ వివక్షత లేదు నాకు అని ఎన్నో విధాలుగా స్వామి చూపించి, ఆయన లోగో ఒకటి చాలు, అన్ని మతాలు ఉన్నాయి, ఆయన దగ్గరికి రాని వాళ్ళు ఎవరండి? అసలు ఆ దేశంకి వెళితే మన రూపం మన దేవుడి రూపం తీసుకొని పోకూడదు అనే ఆంక్షలున్న దేశం నుండి కూడా బుర్ఖాలు వేసుకొచ్చి స్వామి దగ్గర భజనలు పాడారు. అంత ఏకత్వాన్ని చాటిన ఆ మహానుభావుడి పాదాలు స్పృశించి ఆయన పేర మనం భజనలు చేసి ఆయన భక్తులమని చెప్పుకుంటూ ఇంకా వివక్షతో ఉంటే మటుకు అది పరమ పాపం అవుతుంది. ఎందుకంటే స్వామి సాధించాలనుకున్నది ఏకత్వం, అది ఆయన లోగో ద్వారా చెప్పారు, ఆయన సంభాషణల ద్వారా చెప్పారు, ఆయన ఉపదేశాల ద్వారా చెప్పారు, ఆయన స్పీచ్ల్లో చెప్పారు, ఆయన పాటల ద్వారా చెప్పారు, ఎన్నో రకాలు రామ్ రహీముకు భజనే వాలి రామ్ రహీముకు భజనే వాలి తేరే तेरे पुजारी बाबा रहीम ने पूजించే వాళ్ళు కూడా నీ పూజారులోని పాడుకున్నాం. కానీ ఆచరణలోకి వస్తే అంతరాలు ఉన్నాయంటే డీల్ చేయొచ్చు. ఎవరైనా టెర్రరిస్ట్ వస్తే మనం డీల్ చేయాలి, అయ్యో రామ్ రహీమ్ ని పూజించేవాడు వీడు అని మనం కావలించుకోలేము, డీల్ చేయొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆయన అరెస్ట్ చేయించవచ్చు. కాకపోతే మానసికమైన వివక్ష ఉండి ఆ వివక్షతో వాడి పట్ల వ్యవహరిస్తే మటుకు సత్యసాయి ఆనందించడు, మన మధ్య ఉన్నా ఆనందించడు, అనంతంలో ఉన్నా ఆనందించడు స్వామి అని సవినయంగా నేను మనవి చేసుకుంటున్నానండి. ఇంకొకటి, నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాదు తత్వాలు అవన్నీ చెప్పటానికి, స్వామి అనుభూతిలో నాకు దొరికిన సందేశాన్ని మటుకు మీతో పంచుకుంటాను. ఏమిటంటే, ఒక ఆవిడ వచ్చారు ఇంటర్వ్యూకి, ఆవిడ పేరు నాకు గుర్తు రావట్లేదు, రూపం బాగా గుర్తుంది, కానీ నాకు పేరు తెలిసిన ఈ సందర్భంగా చెప్పడం కూడా సబబ్ కాదు అనిపిస్తుంది, తెలుసుకోగలను నేను. ఆమె 10 మందిని పిలుస్తారన్నాను కదా, ముందు ఒక రూమ్లో కూర్చోబెడతారు స్వామి, తర్వాత ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఫ్యామిలీని ఇంకో రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడతారు. అలా రాగానే ఎన్నా అని ఏదో అన్నారు స్వామి ఆమెతో. అనగానే ఆమె వలవల వలవల ఏడ్చేసి ఒక ఆయన పేరు చెప్పి ఆయన అందా
ఇప్పుడు పన్నార ఏదేదో స్వామి అంటే అంతా ఆంధ్ర పాలిటిక్స్ అన్నారు స్వామి. నేను ఆశ్చర్యంగా స్వామిని అలాగే చూస్తున్నా, ఆంధ్ర పాలిటిక్స్ అన్నారు స్వామి. అంతా అయ్యాక నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నీ నన్ను మా ఆయనను కూడా ఇంకో రూమ్లో పిలిచినప్పుడు నేను స్వామిని ఎన్ని రకాలుగా అడిగానో, నాకు అవకాశం ఇచ్చారు స్వామి. అమాయకత్వంతో కొంత లోకం తెలియని తనం అడిగాను స్వామి, కాకపోతే ఎవరిని అడుగుతాను అనే తత్వంతో. ఇప్పుడు అడగగలనా నాకు తెలియదు, మరి ఇప్పుడు అడగలేనేమో. అప్పుడు తెలియని తనంలో స్వామి మీరు ఆంధ్ర పాలిటిక్స్ అని ఎందుకు అన్నారు స్వామి అని అడిగితే స్వామి చెప్పిన సమాధానం అన్నాను, అంటే మీకు ఆంధ్ర తమిళులు అని వాళ్ళు పాలిటిక్స్ తక్కువ చేస్తారనే అభిప్రాయం ఉందా స్వామి అంటే. స్వామి, నా దగ్గరికి వచ్చే భక్తులు రకరకాల కోరికలతో వస్తారు. నేను రకరకాల అంటే వారు చెప్పిన దాన్ని నేను మీకు ఎసెన్స్ చెప్తాను. కొన్ని విషయాలు నేను పంచుకోవడానికి వీలు ఉండదు, పేర్లు కానీ సందర్భాలు కానీ ఆ ఎసెన్స్ మీకు తెలియజేస్తాను. రకరకాల కోరికలతో వస్తారు, రకరకాల మానసిక స్థితిలో వస్తారు. నేను నిన్ను అడిగాను, నీకేం కావాలి బంగారు, నీకేం కావాలి బంగారు అని నేను చాలా చాలా తూర్లు అడిగాను, నువ్వు ఏమీ చెప్పలేదు. స్వామి 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 అన్నావు కదా, స్వామి ఉంటే అంతే చాలు అన్న భావనలో నువ్వు ఉన్నావు. నిజం కూడా అంతే, స్వామి ఉంటే అన్నీ ఉన్నాయి, స్వామి లేకపోతే ఏమీ లేదు. అయితే వాళ్ళు ఈ కోరికతో వచ్చినప్పుడు నాకు స్వామి సపోర్ట్ కావాలి ఈ సందర్భంగా అని వచ్చినప్పుడు నేను ఆ రకంగా నటిస్తాను బంగారు అన్నారు. అది ఎప్పుడైతే నేను ఆ రకంగా నటిస్తాను బంగారు అన్నారో, నాకు మొత్తం ఆయన ఆయన మాటలతో మాత్రమే ఒక జ్ఞానోదయం కలిగించరండి, ఆయన అనుగ్రహంతో మాటల ఆధారం చేసుకుని ఒక జ్ఞానోదయం కలిగిస్తారు. అలా కలిగింది నాకు. స్వామి ఇంత అనంతత్వంలో ఏకత్వంలో ఉండి ఈ మాటలు అంటున్నారు అని అంటే వాళ్ళ స్థాయికి తాను దిగి ప్రతిస్పందించి వాళ్ళని ఆకర్షించి వాళ్లకు మంచితనం నేర్పి సంస్కారం చెప్పి తత్వం చెప్పి వాళ్లలో వికాసం కలిగిస్తున్నారు అని అర్థమైంది. ఇవే కాదు, కొన్ని మాటలు విన్నాను, నువ్వు ఆడదానివా రాక్షసివా అని ఒక ఆవిడని అండం విన్నాను నేను. విని చాలా బాధపడ్డాను, ఇలాంటి మాటలు అంటారా స్వామి ఆమెను అని అనుకుంటే నాకే అర్థమయ్యేలాగా సందర్భం తీసుకొచ్చారు స్వామి. ఏమనంటే, కరుడుగట్టిన సంస్కారం మనలో ఉన్నప్పుడు ఆ పొరను తొలగించడానికి, చూడండి గట్టి రాయిని కొట్టాలంటే మనం చాలా గట్టిగా కొడితే కానీ తిప్పగలం. అలాగే వెన్నముద్దని ఇలా తాకితే అది ఇలా విశదీకృతం అవుతుంది కదా, విపులీకృతం అవుతుంది. అందుకనే స్వామి ఎవరి అర్హతను బట్టి వారి వారితో ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం, ఎవరెవరు ఎలా నన్ను ఆశ్రయిస్తారో ఆ రకంగా నేను వారికి ప్రతిస్పందిస్తాను. యోయో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అంటే వారి స్థాయి నెరిగి, నేను ఒకటో తరగతిలో ఉన్న వాళ్ళకి నేను షేక్స్పియరియన్ ప్లే మాట్లాడాను అనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? పాపం లేదు కదా. అలాగే బిఏలో ఉన్నారు, వాళ్ళ దగ్గరపై నేను ఇది ఏ క్యాపిటల్ లెటర్
ఇది బి క్యాపిటల్ లెటర్ సి క్యాపిటల్ లెటర్ అని చెప్తే వాళ్ళు తలపట్టుకుంటారు. అలాగే వారి వారి అర్హతలను అనుసరించి స్వామి ప్రతిస్పందిస్తారు. మనం ఒకే రకంగా స్వామిని జడ్జ్ చెయ్యకూడదు. వాళ్ళని అలా అన్నారే ఎందుకన్నారు స్వామి అని కానీ, నాకు ఇలా అన్నారే ఎందుకన్నారు స్వామి అని కానీ మనం జడ్జ్ చేసే శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. తర్వాత ఆయన చెప్పింది ఈ వివక్ష, ఇది ఆంధ్ర, ఇది తమిళనాడు, ఇది మహారాష్ట్ర అని నాకుండవు బంగారు. నాకు అమెరికా అయినా ఒకటే, ఆఫ్రికా అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే. భారతదేశం అని ఎందుకంటానంటే ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయము ఒక విలువ ఆధారంగా ఏర్పడింది కాబట్టి ఆ విలువలకు నేను ప్రాధాన్యతనిస్తూ ఆ విలువలు అందరూ తెలుసుకోవాలని చెప్తానే తప్ప నా భక్తులు ఎక్కడున్నా నాకు ఒకటే. దీనికి మనకు ఒకటే సాక్ష్యం, ఆయన వెళ్ళి వచ్చిన విదేశం ఒకటే ఒకటి ఉందండి, ఉగాండా. ఇడీ అమీన్ మనకు అర్థమవుతుందా చెప్పండి? ఇడీ అమీన్ మన నరరూప రాక్షసుడుగా మనం అనుకుంటాం. ఆయన ఫ్రిడ్జ్లో తలలు ఉండేవి, పుర్రెలు ఉండేవి తినటానికి. పశువులను కోసిన తలలన్నీ ఫ్రిడ్జ్లో ఉండేవిట, చెప్పడానికే కష్టంగా ఉంది. ఆయన అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి స్వామి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఆ తర్వాత ఈ అమెరికాలో ఆయనకున్న భక్తులు ఎంతమంది అండి, ఎంతగా ప్రార్థించారు రమ్మని. ఒక్క చోటికి వెళ్ళారా స్వామి? లేదే. ఒక్క విదేశానికి వెళ్ళగలిగారా? వెళ్ళగలిగారు కాదు, వెళ్ళారా? లేదు. కారణం ఏమిటంటే ఆయన సర్వాంతర్యామి. ఎవరికి కనపడాలో వాళ్ళకి కనపడ్డారు, ఎవరిని రప్పించుకోవాలో ఆయన పుట్టపర్తికి రప్పించుకున్నారు. కానీ ఈ ఉగాండాకి వెళ్ళి ఇడీ అమీన్తో బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది ఎవరు కూడా డీకోడ్ చేయలేని ఒక సంఘటన. అంటే ఆయనకి చూడండి, ఇక్కడ నా భక్తులు కాదు, ఆఫ్రికా, భారతదేశం, అమెరికా అని లేదు. విష్ణుమూర్తి అంటాడే, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేను ఈరోజు ఇక్కడ పాడాను కాబట్టి భక్తితో పాడితే ఇక్కడికి రావచ్చు. ఇంకో మహాభక్తుడు ఏ ఉగాండాలోనూ, ఏ ఆఫ్రికాలోనూ, ఎక్కడ ఉంటారు, చైనాలో ఉండొచ్చు, అక్కడ కూర్చుని పాడితే ఆ వుహాన్కే వెళ్ళి స్వామి వారికి అనుభూతిని ఇవ్వగలిగిన మహానుభావుడు, అవతార పురుషుడు, భగవత్ స్వరూపుడు శ్రీ సత్యసాయి. అటువంటి మహానుభావుణ్ణి మనం కొలుస్తున్నప్పుడు మనం సాటి మనిషిని మనిషిగా చూస్తూ వారి పట్ల అపార అవ్యాజ ప్రేమ కలిగి డీల్ చేయాలండి. రకరకాల మనుషులు ఉంటారు, అందరినీ ప్రేమని కావలించుకుంటే కుదరదు. మానసికంగా వారి పట్ల ప్రేమే ఉండాలి. ఒక్కోసారి దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు వారి పట్ల డీల్ చేయడంలో తప్పు లేదు. ఎటువంటి ప్రవర్తన మనం అలవర్చుకోవాలో ఆ సమయంలో, అటువంటి ప్రవర్తన మనం ప్రవర్తించడంలో తప్పే లేదు. దాన్ని లౌక్యమని అంటారా, లేదా డీలింగే కరెక్ట్, డీలింగ్ చేయడంలో తప్పు లేదు. కానీ మనం భేదభావాలతో ఉంటే మటుకు అది స్వామి తత్వానికి, స్వామి అవతార లక్షణానికి, స్వామి ఉపదేశానికి, స్వామి అనుగ్రహానికి అర్హత పొందే విషయమే కాదు. ఎవరైనా ఏ ప్రాతిపదిక మీదైనా మనుషులందరం వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అని అంటున్నారంటే వాళ్ళు స్వామి భక్తులు కాదు, స్వామి అనుగ్రహం వారిపైన లేదు. ఊరికే బూటకం వేస్తున్నారు. ఎందుకంటే మా కళాకారుల్లో కూడా చూడండి, దుయ్యబడతారు. క్రిస్టియానిటీని ఓని దుయ్యబడతారు, కానీ డబ్బులు ఇస్తే మటుకు పాడతారు ఆ పాటలు కదా, మీరు చూసే ఉంటారు. మేము చాలా సాంప్రదాయబద్ధము, మేము హిందువులము, కానీ డబ్బు ఇస్తాను తీసుకోండి పాడండి అంటే పాడడానికి సంసిద్ధులైపోతామండి.
క్రిస్టియన్ పాటలు. అట్లా కాదు, దేవుడంతా ఒక్కడే అని తెలుసుకుని నువ్వు పాడతావా పాడు, డబ్బు కోసం పాడావా అని అంత తుచ్చుడు లేడు. పాడిన తర్వాత ఇది వేరు, క్రైస్ట్ వేరు, స్వామి వేరు అని చెప్పడం కూడా తప్పే కదా. కాదు, అంతా ఒకటే అన్న భావనలో మనం ఉండగలిగితేనే స్వామి పేరు ఉచ్చరించాలి, సాయిరామ్ అనాలి, స్వామి భక్తులతో మాట్లాడే అవకాశం కానీ, స్వామిని స్మరించే అవకాశం కానీ ఉంది. ఇంకొక విషయం చెప్పి నేను విరమిస్తానండి. మనకు స్వామి ఏ రకంగా సహాయం చేస్తాడు అనేది నేను చాలా సేపు మాట్లాడగలను కానీ కాలాతీతం అవుతుంది కాబట్టి ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. నాకు అనమాచార్య సీరియల్ తీయాలి అని చాలా కోరిక. 108 ఎపిసోడ్లు తీసి అన్నమయ్య తత్వాన్ని నేను కూలంకషంగా సమాజానికి అందించాలన్నది నా కల. కానీ కొన్ని రకాల అవాంతరాలు కలిగించింది సమాజం, సమాజంలోని కొందరు వ్యక్తులు. అందుమూలాన నేను అది నేను ప్లాన్ చేసుకుని కూడా చేయలేకపోయాను. ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి నేను ఇది నాకు స్వామి అని అడగను, కానీ స్వామి నాకు ఇట్లా చేయాలని ఉంది, నేను చేయలేకపోయాను అంటే చెయ్యి అన్నారు. నా దగ్గర డబ్బు లేదు స్వామి, వస్తాది అన్నారు స్వామి. ఇంకా అంతకు మించి నేను అడిగింది లేదు. స్వామి 108 చేయడానికి నా దగ్గర 108 చేయొద్దు, 6 చేయాలి, 6 నంబర్ చెప్పారు స్వామి. సరే నేను మా ఆయనతో కూడా చర్చించాను, ఆయన 6 అన్నారు, ఏంటి 6 చేస్తామా అని. సరే వచ్చేసిన తర్వాత నేను ఎందుకన్నా ఢిల్లీ శాస్త్రి గారు ఢిల్లీ తెలుగు అకాడమీ వారు నన్ను ఒక కచేరీ పాడమని ఢిల్లీలో అడిగారు అప్పట్లో. అది 96లో అడిగితే నేను వారిని ఒక కోరిక కోరాను. యూనియన్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారిని మీరు చీఫ్ గెస్ట్గా పిలుస్తారా ప్లీజ్ అని అడిగింది. పిలిచారు వాళ్ళని. అప్పట్లో జైపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. వారితో నాకు ముఖ పరిచయం కూడా లేదండి వారితో. సరే కాన్సర్ట్కి వచ్చారు ఆయన. ఆర్గనైజర్స్ నాకు ఏం చెప్పారంటే వారు వస్తారు మీ కాన్సర్ట్కి, మీకు ముందు బోకే ఇచ్చేసి వెళ్ళిపోతారు, చాలా బిజీగా ఉన్నారంట అని చెప్పి చెప్పాను. అయ్యో సరే అనుకున్నాను. స్వామిని తలుచుకొని కాన్సర్ట్ మొదలు పెట్టాను. ఒక పాట విన్నారు ఆయన. ఒక పాట విని నాకు బోకే ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన మనకి ఆడియన్స్లోనే కూర్చుని మొత్తం ఆశాంతం విన్నారు కాన్సర్ట్. నాకు అనిపించింది ఆయనకి ఇష్టమైనట్లున్నాయి పాటలన్నీ అనేది అర్థమై నేనేమన్నా చేయాలంటే, సార్ నాకు ఒక జీవన ధ్యేయం ఉంది, ఈ అనమాచార్య సందేశం జనాలకు అందించాలని ఒక సీరియల్ ద్వారా, దానికి మీరు సహాయం చేయండి అని స్టేజ్ నుండే జనాలందరి మధ్య అడిగాను. అడిగితే ఆయన కాన్సర్ట్ అంతా అయిపోయాక నన్ను మా ఆయనను వాళ్ళ ఇంటికి పిలిచారు బ్రేక్ఫాస్ట్కి. సరే మరుసటి రోజు వెళ్ళాము. వెళితే ఆయన లెటర్ రాయించి తీసుకున్నారు. నాకు ఇట్లా అన్ని 108 అడగకమ్మా, 27 అడుగు, ఎక్కువ అడుగు అంటే నేను 27 ఎపిసోడ్లకి రాసి ఇచ్చాను. అది ఆయన దూరదర్శన్కి పంపించారు. డైరెక్టర్ జనరల్ అప్పుడు శర్మ గారు ఉన్నారు, ఆయన శర్మ గారు. ఆయన నాకు మరుసటి రోజు అపాయింట్మెంట్ ఇచ్చి నేను ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళాను. అమ్మా ఇది రూల్స్ ప్రకారము కమిషన్డ్ సీరియల్, అంటే వాళ్ళు డబ్బులు పెట్టి తీయించే ఒక సీరియల్ అన్నమాట.
ఒక్కసారి 6 ఎపిసోడ్స్ ఇస్తాము, ఈ 6 మూవ్ చేయండి, తర్వాత మళ్ళీ ఇస్తాము. సరే 6 ఎపిసోడ్స్ అని అంటే నాకు ఫోన్ అన్న మాట గుర్తుంది, 6 ఎపిసోడ్లు చేయండి. తర్వాత మీరు నమ్మరు, నేను గవర్నమెంట్ పార్టీస్ నుండి అట్లా ఆర్డర్ అంత సులభంగా ఆ ఒక్కసారి ఆర్డర్ తీసుకుని ఇలా నడిచి వెళ్ళిపోయిన ఏకైక సందర్భం అంత సులభంగా కానే కాదండి. అది ఏమంటే స్వామి సంకల్ప బలం, దైవీకంగా ఆయన ఆశీర్వాదం చేసి 6 ఎపిసోడ్లు చేయన్నారంటే నాకు ఆ లెటర్ రావడం ఏంటి, ఆ లెటర్ నేను తీసుకుని వెళ్ళడం ఏంటి, నేను ఢిల్లీ మ్యూజిక్ అకాడమీలో పాడతానని కానీ లేదా జైపాల్ రెడ్డిని నేను గెస్ట్గా పిలవమని చెప్పి కోరానని కానీ ఆయన వచ్చారని కానీ ఆయన కేఎస్ శర్మ గారికి చెప్పారని కానీ ఇవేమీ నేను స్వామితో ప్రస్తావించలేదు. ఆయనకు తెలియదు భౌతికంగా, కానీ తెలియంది ఏముంటుంది స్వామికి, ఆయన అనుగ్రహం ఆ రకంగా పనిచేసి నాకు ఆర్డర్ ఇప్పించింది అనేది తెలుస్తుంది. కాబట్టి మనం శరణు చొచ్చితే మనకు మంచిదని స్వామికి అనిపిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహిస్తారు. నీ ప్రేమ తప్ప ఏమీ వద్దు స్వామి అని అంటే మనకు పుష్కలంగా అదే ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అటువంటి అవతార పురుషుణ్ణి మనం చూడగలిగాము, మాట్లాడగలిగాము, పాదస్పర్శన చేసుకోగలిగాము, పరివర్తన అంతో ఇంతో చెందగలిగాము అని అంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదండి. సో ఆ స్వామి బర్త్డే సందర్భంగా మీ అందరితో ఇలా కొన్ని మాటలు పంచుకునే, అనుభూతులు పంచుకునే మహద్భాగ్యం కలిగించిన ఆత్మీయ సోదరులు శ్రీ శాస్త్రి గారికి నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఓపిక్గా ఉన్న మీ అందరికీ కూడా నా ప్రేమను తెలుపుకుంటూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనంతానుగ్రహం మనందరి మీద వర్షించి అందరూ సుఖశాంతులతో ఉండాలని, ముఖ్యంగా ఈ కరోనా రోజుల్లో స్వామి ఉండి ఉంటే ఎంత బాగుండు, ఆయన ఒక దిశానిర్దేశం మనకు భౌతికంగా చేసేవారు కదా అని అనిపిస్తుంది. కానీ ఆయన తెలీదా ఏంటి స్వామికి, తప్పకుండా మనల్ని అందరినీ కాపాడి ఈ పాండమిక్ నుండి రక్షిస్తారని, అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరికీ కూడా సత్యసాయి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. ప్రేమపూర్వకంగా సాయిరాం. సాయిరాం అండి, అనేకానేక ధన్యవాదాలు. మనందరి పైన స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనం స్వామికి ఇప్పుడు ఒక భజన స్వామి గళంలో విన్న తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత హారతిస్తారు, మీరు కూడా హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా స్వామి భజన ఒకటి విందాం. ఒకటి హరి 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 స్మరణ కరో, హరి 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 స్మరణ కరో, హరి చరణ కమల ధ్యాన కరో, హరి చరణ కమల ధ్యాన కరో, హరి 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 స్మరణ కరో, మురళీ మాధవ సేవ కరో, మురళీ మాధవ సేవ కరో, మురహరి గిరిపాలి స్మరణ కరో, మురహర గిరి సారి స్మరణ కరో, హరి 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 స్మరణ కరో, హరి 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 స్మరణ కరో, హరి చరణ కమల ధ్యాన కరో,
मुरली माधव देव करो मुरली माधव देव करो मुरघर गिरिधर शरण करो मुरघर गिरिधर शरण करो चरण कमल ध्यान करो हरि 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 स्मरण करो हरि 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 स्मरण करो तेरे जन्मदिन में साई तुझे कोटि प्रणाम करेंगे तुझे कोटि प्रणाम करेंगे तुझे कोटि प्रणाम करेंगे तेरे जन्मदिन में साई तुझे कोटि प्रणाम करेंगे तुझे कोटि प्रणाम करेंगे तुझे कोटि प्रणाम करेंगे तेरे जन्मदिन में साई आए बिछड़े बहन भाई तेरे जन्मदिन में साई आए बिछड़े बहन भाई तेरी पूजा कर गे बाबा हम पे शांति में आएंगे तेरी पूजा कर गे बाबा हम पे शांति में आएंगे धन्य है ईश्वराबा मेरे साई को जिसने जन्मा धन्य है ईश्वराबा मेरे साई को जिसने जन्मा तेईस नवंबर को बाबा तेरे भजन का गान सरेंगे तेईस नवंबर को बाबा तेरे भजन का गान करेंगे तेरे जन्मदिन में साई तुझे कोटि प्रणाम करेंगे तुझे कोटि प्रणाम करेंगे तुझे कोटि प्रणाम करेंगे हैप्पी बर्थडे टू यू साई रामा 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 Happy birthday to you, Sai Rama. 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 Om Jai Jagadish Hare Swami Satya Sai Hare Bhakta Jana जगदीश हरे शिव दला श्री करा सर्वा प्राणपति स्वामी सर्वा प्राणपति
आश्रित कल्पल दीजा, आश्रित कल्पल दीजा, बाबल जय जगदीश हरि। मात पिता गुरु दैव मुख मरियंत युनीरे, स्वामी मरियंत युनीरे, नाद ब्रह्म जगन्नाथ, नागेन्द्राशयन, ॐ जय जगदीश हरि। उत्तर रूप ओजस्वि ओषाई महादेव, सत्यकाई महादेव, मंगल हारती अंगु को, मंगल हारती अंगु को, मंगल की निखारी, ॐ जय जगदीश हरि। नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ॐ जय सद्गुरुदेवा। नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ॐ जय सद्गुरुदेवा। नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ॐ जय सद्गुरुदेवा। ॐ शांति शांति शांति, समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన అందరిపైన స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, శోభారాజు గారు, డాక్టర్ నందకుమార్ గారి పైన, అందరిపైన స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ, మనమంతా స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ దానికి తగ్గ శక్తిని స్వామి మనందరికీ ప్రసాదించాలని మరీ మరీ కోరుకుంటూ,
పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. Hello.